తిరుమల శ్రీవారి మహాద్వారం దగ్గర భక్తుల ఆందోళన, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన. హైదరాబాద్ అస్సార్ నగర్ పిఎస్ పరిధిలో భారీ చోరీ, తాళం వేసిన ఇంట్లో కోటి రూపాయల సొత్తు దోపిడీ. రామానుజన సందేశం జాతికి ఆదర్శం, చినజీఆర్ సంకల్పం గొప్పదన్న బట్టి విక్రమార్క. నిజామాబాద్ జిల్లాలో భారీ వడగళ్ల వాన, పలు ప్రాంతాల్లో కూలిన చెట్లు, కరెంటు సరఫరాకు అంతరాయం. కర్నూలు జిల్లాలో ఎలుగుబంటి హల్చల్, సున్నిపెంటలో జనావాసాల మధ్యలో సంచారం. తిరుపతిలో వైసీపీ నేతల అరాచకం, ఎయిర్పోర్టుకు నీటి సరఫరా బంద్ చేశారంటున్న జీవీఎల్. సినీ పరిశ్రమ కలకలలాడాలి, టిక్కెట్ల పెంపుపై కొందరిది స్వార్థమన్న నట్టి కుమార్. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు పాజిటివ్, హోమ్ ఐసోలేషన్లో ఉన్న నేత. ఇంకా ఐసీయూలోనే లతా మంగేష్కర్, ఆరోగ్యం కుదుట పడుతోందంటున్న వైద్యులు. సంక్రాంతి కానుకగా రేపు బంగారరాజు మూవీ రిలీజ్, ఫుల్ జోష్లో అక్కినేని ఫ్యాన్స్. ఒమిక్రాన్తో డేంజర్ ముప్పు ఎక్కువే, పండగ వేళ రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలన్న మోడీ. బెంగాల్లో పట్టాలు తప్పిన బికనీర్ ఎక్స్ప్రెస్, 12 బోగీలు ధ్వంసం, 3 మృతి, 20 మందికి గాయాలు. సినీ ఇండస్ట్రీ సమస్యలపై జగన్ చిరంజీవి భేటీ, పరిష్కారానికి బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తామన్న మెగాస్టార్. రేవంత్ బహిరంగ చర్చల ప్రతిపాదనకు కేటీఆర్ కౌంటర్, తాను 420లతో చర్చలు జరపనని రిప్లై. కేసీఆర్ హామీలు తీర్చకపోతే ఉద్యమం తప్పదన్న బండి సంచయ్, ఎరువుల ధరపై దేశవ్యాప్త ఉద్యమం చేస్తామన్న ఎర్రబెల్లి. హెచ్ఆర్ఏపై స్పష్టత రాలేదంటున్న ఉద్యోగ సంఘాలు, సీఎంఓ అధికారులతో మరోసారి నేతల భేటీ. గుంటూరులో టీడీపీ కార్యకర్త దారుణ హత్య, అధికారంలోకి వచ్చాక దోషులకు శిక్ష తప్పదన్న చంద్రబాబు. యోగిపై యూపీలో ఓబీసీ బీసీ మంత్రుల తిరుగుబాటు, 3 మంత్రులు సహా 9 మంది ఎమ్మెల్యేల రాజీనామా. యూపీలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి విడత జాబితా రెడీ, ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లికి టిక్కెట్. ఇస్రో తదుపరి లక్ష్యం గగన్యాన్ ప్రాజెక్ట్, స్పేస్ రంగంలో వాణిజ్యం మెరుగుపరుస్తామన్న ఇస్రో చీఫ్. మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీసిన మ్యాక్రో ఎకానమీ గణాంకాలు, స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. టెస్లా కార్ల రాక ఆలస్యానికి కేంద్రమే కారణమన్న ఎలన్ మస్క్, ఒత్తిడి వ్యూహాలు పనిచేయమని కేంద్రం కౌంటర్. వెడిసి కొడుతున్న చైనా జీరో కోవిడ్ వ్యూహం, ప్రజల్ని జంతువుల్లా బోన్లలో పెట్టడంపై ఆగ్రహం. ఐపీఎల్ 2022 పోటీల నిర్వహణపై సందిగ్ధత, ఒమిక్రాన్ నేపథ్యంలో భారత్ బయటే నిర్వహించే ఛాన్స్. వైభవంగా శ్రీవారి స్వర్ణరథ ఉత్సవం, వైకుంఠ ఏకాదశి సందర్భంగా పోటెత్తిన వీఐపీలు.